Jammu Kashmir lo marosari ugravadula erveta chepattaru. Pulwama lo guruvaram encounter jarpi muguru ugravadulanu bhadrata sibbandi mattu pettaru. Kaga edru kalpulo o javan amarulayyaru. Army telipina vivarala prakaram bhadrata sibbandi sodalu jarupthundiga o intlo daagi unna mushkarulu varipai kalpulu jarparu. Deento edru kalpulu jarpina sibbandi muguru ugravadulanu hatamarcharu. Sarvatrika ennikalo baginga maro nalugu rojulo jarugununa 7 dasa polling ku sambandhinchi ennikala commission anuhya nirnayam teesukundi. పశ్చిమ బెంగాల్లో హింసాత్మక ఘటనల నేపథ్యంలో తొలిసారి ఆర్టికల్ 324ను ఉపయోగించిన కేంద్ర ఎన్నికల సంఘం ఒకరోజు ముందే అక్కడ ప్రచారం ముగించాలని ఆదేశాలు జారీ చేసింది. విద్యాబంధాల బలోపేతమే లక్ష్యంగా రష్యాకు చెందిన యూరల్ ఫెడరల్ యూనివర్సిటీతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాన్ని తమిళనాడులోని భారత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ పునరుద్ధరించింది. రష్యాలోని ఎకతెరిన్బర్గ్ నగరంలో యూరల్ ప్రాంగణంలో ఇటీవల దీనిపై ప్రత్యేక కార్యక్రమం జరిగింది. అమెరికా ఇరాన్ల మధ్య తలెత్తిన ఘర్షణలు మరింతగా ముదురుతున్నాయి. ఇరాన్పై అమెరికా విధించిన ఆర్థిక ఆంక్షలు సైనిక దాడులకు పురుగొల్పే చర్యలకు దారితీస్తున్నాయి. ఇరాన్ దాడులకు దిగవచ్చిన అనుమానంతో పొరుగునే ఉన్న ఇరాక్లోని దౌత్య కార్యాలయ సిబ్బందిని విదేశాంగ శాఖ వెనక్కి రప్పిస్తోంది. చంద్రయాన్ 2 ఉపగ్రహంలో 13 పేలోడ్లు అమర్చనున్నట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ వెల్లడించింది. సంస్థ అధికారులు బుధవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ఉపగ్రహం ఆర్బిటాలో 8, ల్యాండర్లో 3, రోవర్లో 2 పేలోడ్లు ఉంచనున్నట్లు అందులో వివరించారు. ఇవన్నీ స్వదేశీ పేలోడ్లు కాగా మరో ప్రయోగాన్ని అమెరికాలోని నాసా నుంచి చేపట్టనున్నారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై ప్రధాని మోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీపై ప్రతీకారం తీర్చుకుంటానని దిది చెప్పిన 24 గంటల్లోనే బీజేపీ చీఫ్ అమిత్ షా రోడ్ షోపై దాడి జరిగిందని చెప్పారు. పశ్చిమ బెంగాల్లో అధికారులు సైతం మమతా బెనర్జీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మమతా బెనర్జీ మార్ఫింగ్ ఇమేజ్ను షేర్ చేసిన బీజేపీ కార్యకర్త అరెస్ట్ను ప్రధాని ప్రస్తావిస్తూ మీరు జైల్లో పెడుతున్న కుమార్తెలు రేపు మిమ్మల్ని శిక్షిస్తారని అన్నారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారాన్ని గురువారం రాత్రి 10 గంటలతో తెరవేస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయంపై బీఎస్పీ అధినేత్రి మాయావతి అసంతృప్తి వ్యక్తం చేశారు. షెడ్యూల్ ప్రకారం ప్రధాని మోదీ బెంగాల్లో ఇవాళ 2 ర్యాలీలో ప్రసంగించాల్సి ఉన్నందునే రాత్రి 10 గంటల నుంచి ఈసీ నిషేధం విధించిందని మీడియాతో మాట్లాడుతూ మాయావతి అన్నారు. పాకిస్తాన్కు చెందిన F-16 యుద్ధ విమానాన్ని నేలకూల్చడంలో వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ చూపిన అద్భుత ధైర్య సాహసాల కారణంగా ఆయన ప్రాతినిధ్యం వహించిన భారత వైమానిక దళ యూనిట్కు అరుదైన గౌరవం దక్కింది. అందులోని సభ్యులందరికీ పాల్కన్ ప్లేయర్స్, ఆమ్రం డాడ్జర్స్ అనే బిరుదులతో బ్యాడ్జీలు దక్కాయి. హిమాలయాలోని మానస సరోవర్ యాత్రకు వెళ్లే యాత్రికులను ఎంపిక చేసేందుకు ప్రభుత్వం బుధవారం ఎలక్ట్రానిక్ డ్రా నిర్వహించింది. ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ భవన్లో విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే ఈ డ్రా తీశారు. తొలిసారి యాత్రకు వెళ్లేవారు వయోవృద్ధులకు ప్రాధాన్యం కల్పిస్తూ ఈ సాఫ్ట్వేర్లో మార్పులు చేసినట్లు అధికారులు వెల్లడించారు. బ్యాంకులను మోసగించి విదేశాల్లో తలదాచుకుంటున్న వ్యాపారవేత్తలు విజయ్ మాల్యా, నీరవ్ మోదీలను భారత్కు తీసుకొచ్చేందుకు సంబంధించిన వివరాలను బహిర్గతం చేసేందుకు విదేశీ వ్యవహారాల శాఖ నిరాకరించింది. వారి రాకకు సంబంధించిన సమాచారాన్ని వెల్లడిస్తే విచారణపై ప్రభావం పడుతోందని పేర్కొంది. ఇంటర్ పరీక్షలో తప్పిన అభ్యర్థులందరి ఫలితాలు, మార్కుల జాబితాలతో పాటు జవాబు పత్రాలను కూడా ఈ నెల 27 సాయంత్రం 5 గంటలలోగా ఆన్లైన్లో అందుబాటులో ఉంచాలంటూ ప్రభుత్వానికి బుధవారం హైకోర్టు సూచించింది. దీనివల్ల గతంలో వచ్చిన మార్కులు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ తర్వాత మార్కులతో పాటు జవాబు పత్రాలను విద్యార్థులు సరిచూసుకొని సంతృప్తి చెందడానికి అవకాశం ఉందని పేర్కొంది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హాజీపూర్ ఘటనపై బాధిత కుటుంబాలు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. సీరియల్ కిల్లర్ శ్రీనివాసరెడ్డిని ఉరితీయాలని బాధిత తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి కేసు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. బొమ్మల రామారం మండల కేంద్రంలో దీక్ష చేయాలని బాధితుల తల్లిదండ్రులు నిర్ణయం తీసుకున్నారు. పెరుగుతున్న ఆధునిక ఐటీ హార్డ్వేర్ ఆధారిత పరిశ్రమలు, కంప్యూటర్, స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు గ్రేటర్ నగరాన్ని ఈ వెస్ట్కు అడ్డగా మారుస్తున్నాయి. మహానగరం పరిధిలో కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు విరివిగా వినియోగిస్తున్న ఒక్కో ఇంటి నుంచి ఏటా సగటున 5 కిలోల ఈ వ్యర్థాలు ఉత్పన్నమవుతున్నట్లు ఈపీటీఆర్ఐలు సర్వే నిర్వహించారు. డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనం నడపడం వల్ల జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తాపడింది. మల్హర్ మండలం పీవీ నగర్ సమీపంలో బుధవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సులో 63 మంది ప్రయాణిస్తుండగా 30 మందికి పైగా గాయపడ్డారు. బస్సు డ్రైవర్ స్టీరింగ్ వదిలేయడమే ప్రమాదానికి కారణమని బస్సులోని ఓ ప్రయాణికురాలు తెలిపారు. పశ్చిమ బెంగాల్లో భాజపా నేతలు అమిత్ షా ఫిర్యాదులపై ఎన్నికల సంఘం తక్షణమే స్పందించడం, టీఎంసీ నేతల ఫిర్యాదులను విస్మరించడం ఆందోళన కలిగిస్తోందని ఏపీ సీఎం తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ట్విట్టర్లో ఆందోళన వ్యక్తం చేశారు.
ఎన్నికల కౌంటింగ్ సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేపట్టింది. ఈ నెల 23వ తేదీన జరగనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్సభ శాసనసభకు పోటీ చేసిన అభ్యర్థులు ప్రధాన ఎన్నికల ఏజెంట్లకు శిక్షణ శిబిరం నిర్వహించింది. ఈ ఏడాది నైరుతి ఋతుపవనాల రాక కాస్త ఆలస్యం కానుంది. ఋతుపవనాలు వచ్చే నెల 6న కేరళలో ప్రవేశిస్తాయని భారత వాతావరణ శాఖ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేసింది. ఏపీ ఎంసెట్ 2019 ఫలితాలను ఈ నెల 18న విడుదల చేయనున్నారు. హైదరాబాద్ ఏపీలో 115 పరీక్షా కేంద్రాల్లో ఇంజనీరింగ్, వ్యవసాయ, వైద్య విద్యల ప్రవేశాలకు నిర్వహించిన పరీక్షలకు 282,900 మంది దరఖాస్తు చేశారు. వీరిలో ఇంజనీరింగ్కు 1,85,711 మంది, వ్యవసాయ వైద్య విద్య పరీక్షలకు 81,916 మంది హాజరయ్యారు. జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోని 5 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు ఆయా కేంద్రాల్లో ఈ నెల 19న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి బుధవారం ఆదేశాలు జారీ చేశారు.